స్వామి, వినాయక చవితి రోజుల్లోనే ట్రాన్స్ఫర్ అయ్యి ఊరు వచ్చాను. ఎలక్ట్రీషియన్ గా జాబ్ లో జాయిన్ అయ్యి అవగానే రిచ్ అపార్ట్మెంట్ చూపించావు. 10 మంది ఇళ్లలో దీపాలు వెలిగించే ఎలక్ట్రీషియన్. వినాయక చవితి సందర్భంగా వీళ్ళు మామూలు ఇచ్చిన ఇవ్వకపోయినా మనం ఆత్మహత్య చేసుకోవాల్సిందే. ఎవరు నువ్వు? చూస్తే తెలియట్లేదా? చూస్తే తెలియడానికి నువ్వేమన్నా సానియా మీర్జావా? వాచ్మెన్ కి వాచింగ్ ఉండాలి కానీ ఓవర్ యాక్షన్ ఉండకూడదు. చూస్తే తెలియట్లేదా ఎలక్ట్రీషియన్? బిల్లు ఇవ్వడానికి వచ్చావు? కాకి డ్రెస్ లో వస్తే కాంపిటీషన్ ఎవడో వాచ్మెన్ వచ్చాడు అనుకున్నాను. అనుకుంటే అనుకున్నావు కానీ అగ్గిపెట్టు ఒకసారి. పుల్లలే, నువ్వు అగ్గిపెట్టాడు కానీ పుల్ల అడిగావేంటి? ఇదిగా ఎలగట్లేదా? ఎలా గెలుగుద్ది? అగ్గిపెట్టి అండర్ గ్రౌండ్ నుంచి పుల్ల చెవి నుంచి తీసిచ్చావు. రెండు నానిపెడుతున్నాయి. ఇంకో పుల్లి, ఇదిగో రెండోది. సరేగానే మన అపార్ట్మెంట్ లో మొత్తం ప్లాట్లు అన్ని. నేను ఎప్పుడు లెక్కట్లేదు కానీ నువ్వు స్ట్రైట్ కి వెళ్ళి రైట్ కి తిరిగి అక్కడ మా సెక్రటరీ ఉంటాడు, ఆయన అడుగు చెప్తాడు. మర్యాద లేకుండా? అసలు నీకు మర్యాద తెలుసా? అగ్గి పెట్టి రెండు అగ్గి పొల్లు ఇచ్చాను, దానికి బదులుగా ఓ సిగరెట్ ఇవ్వాలని తెలియదు. తడిచిపోయిన అగ్గి పెట్టి రెండు అగ్గి పొల్లకి 3 రూపాయలు సిగరెట్ ఇవ్వాలా? నేను ఎవరు? నువ్వు ఇవ్వకపోతే నాకు కాల్ చేసిన అగ్గి పొల్లు 2 యాజ్ ఇట్ ఇస్ ఇచ్చేయి. అది ఎలా కుదురుతుంది? 3 రూపాయలు సిగరెట్ యాజ్నట్టు ఉంది. ఎంట్రెన్స్ లోనే 3 రూపాయలు పోక్క, ముందు ముందు అలా ఎడుతుంది. బాబు సౌండ్ ఇచ్చారా? ఇక రాదా? ఆ చెవులకి ఆటం బాంబు సౌండ్ ఏ వినపడదు, ఇంకా స్పీకర్ సౌండ్ ఏ వినపడుతుంది. ఏడు సెట్టే ఉంది, ఎక్కడో నూతులు చూస్తున్నట్టుగా ఉంది. కరెంట్ బిల్ సార్? చెత్త కోసం వచ్చావా? కాదు సార్, కరెంట్ బిల్లు. మరి చెత్త కోసం వస్తే డైరెక్ట్ గా లోపలికి వచ్చేస్తామండి, బయట నుంచి స్పీకర్ కట్టాను సార్. ఓ, సౌండ్ పెంచబడ్డావా? సౌండ్ లేదా అని దుప్పటిగా మొత్తం పెట్టేశా. తగ్గించమంటావా? మరి ఆ మాట చెప్పచ్చుగా మొహమాట పడతావే. ఏమే చెత్త బాయ్ వచ్చాడు, ఆ ఇంట్లో ఉన్న చెత్త పోతాం, వాడు మొహాన్ కొట్టు పోతాడు. చెత్త కాదు సార్, కరెంట్ బిల్లు. కరెంట్ బిల్లు, కరెంట్ బిల్లు. ఓ, కరెంట్ బిల్లా? మరి ఆ మాట చెప్పక నీలో నువ్వు కొడుకుంటావే. నీతో పోదాగా వాడుకున్నప్పుడు మరి కరెంట్ బిల్లు కట్టద్దు, సిగ్గుపెట్టేట. సిగ్గా తలకాయ గొంతు పోయేట తడుస్తున్నాను సార్. అంతంత సౌండ్ పెడితే కంట బీర్లు బద్దలైపోతాయి. వీడు మొహం, మన 2 కర్ల బెర్రీలు ఎప్పుడు బద్దలైపోయినాయి, ఆ సంగతి వీడికి తెలియదు. అయినా అదే సౌండ్ అండి బాబు. ఈ ఫ్లాట్స్ మొత్తానికి అది ఒకటే టేపే కట్రా. మేము పాత పాటలు అట్టాగే వింటాం బాబు. ఏంటి అట్టాగా? 2 నిమిషాలు వింటే నా చెవులు ఎంటర్లు అన్ని రాలిపోయి. పాప వింటే ఆవిడ ఎలా తట్టుకుంటుందో ఏంటో. చెవులు కాటన్ బిల్లు పెట్టుకున్నారా? ఏంటో ఆవిడ నీకు దొకులు వచ్చిన పని చూసుకోవచ్చుగా. అదే చేస్తాను కదా, ఇదిగో కరెంట్ బిల్లు, మెయింటెనెన్స్ బిల్లు కూడా ఇవ్వు. అది నీకు ఎందుకంటే ఈ ఫ్లాట్ల మొత్తానికి నేనే సెక్రటరీని. అలాగండి చెప్పండి సార్. మరి పండగ తెలిస్తే మరి కొంచెం కప్పు ఇవ్వమంటావా? ఇది నాకెందుకు సార్? బాబు, ఆ 2 స్పీకర్లు పట్టుకెళ్ళిపోయినా ప్లీజ్. చాలే తల్లి, మా ఆవిడ అసలే లేడీ స్పీకర్, మళ్ళీ ఈ స్పీకర్లు అట్టుకెళ్ళి నేనేం చేసుకోను? వస్తాను బాబాయ్. నువ్వు ఏమే ఆ స్పీకర్ సౌండ్ తగ్గించు. తగ్గించడం ఏంటండి? ఎప్పుడో ఆఫ్ చేశాను, ఎందుకండి మా ప్రాణాలతో ఆడుకుంటారు. చెవిటి మిషన్ కొనుక్కోవచ్చు కదా. అంటే ఏంటి? నాకు చూడని ఫ్లాట్స్ మొత్తానికి మీ పుట్టింటికి తెలియాలా? చెవిడని చెప్పుకోవడానికి ప్రెస్టేజ్ ఒకటి. పిచ్చిదానా చెవుడైతే అంటే ఎదుటి వాళ్ళు పెదాలు కదిలిస్తే ఆ పదాలేంటో పట్టేస్తా, లిప్ ముట్టికి సౌండ్ సింక్ చేస్తా. నా తలరాతకి సింక్ చేయండి. తాగండి తాగండి. గడిది గుడ్డేం కాదు. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏంటి ఫ్లాట్ లో ఎవరు ఉంటున్నారు? ఐశ్వర్యరాయ్. ఐశ్వర్యరాయ ఈ ఫ్లాట్ లో ఉంటున్నారా? అవును, ఇక్కడే ఉంటుంది. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడే అలా గార్డెన్ లోకి వెళ్ళింది. ఐశ్వర్యరాయ్ గార్డెన్ లో ఉందట. వివేక్ ఓబ్రాయ్ తాళ్ళు. ఎందుకు అలా పడిపోయా? ఆ సంగతి తర్వాత చెప్తాను కదండి. ఐశ్వర్యరాయ్ మీ మనవరాలండి? కాదు, నేనే. అయితే నేను పడిపోవడం కరెక్టే అన్నమాట. ఇంతకీ మీ అసలు పేరు ఏంటండి? కుమారి పుల్లమ్మ. మరి ఐశ్వర్యరాయ్ ఎందుకు మార్చుకున్నారు? పేరు మార్చుకుంటే కలిసి వస్తుందని జ్యోతిష్కుడు చెప్పాడు. మీకు కలిసి వస్తుంది, బాగానే ఉండండి. మాకు హార్ట్ అటాక్ వస్తున్నాయి. ఇదిగో కరెంట్ బిల్లు. థ్యాంక్స్. మరి వినాయక చవితికి ఏదైనా చేస్తా? ఇది నేనేం చేసుకోను? నువ్వే కట్టే. నీకు ఎవరు నెంబర్ 1 ఖాతాలని ఇక్కడే ఉన్నాయి. ఇంకా ముందు ముందు ఎలాంటి క్యారెక్టర్లు దొరుకుతాయో ఏంటో. ఎస్, నేనే సునీల్, ద గ్రేట్ ఫ్యూచర్ ఫిల్మ్ డైరెక్టర్. రేపు డైరెక్టర్ అయిన తర్వాత సునీల్ వర్మ.
బాంబే వెళ్తే సునీల్ బచ్చన్, పాలిటిక్స్ లోకి వెళ్తే సునీల్ కలాం. ప్లేస్ ని బట్టి పేరు, స్టార్ ని బట్టి స్టైల్స్ మారిపోతూ ఉంటాయి. దాసరా రాఘవేంద్రరావు పేర్ల మధ్యన నా పేరు పడే రోజు ముందుంది, అప్పుడు రారా నీ గోల్డెన్ ఛాన్స్ ఇస్తానా? ఛాన్స్ అంటే ఎవడికి కావాలి? ముందు అప్పు తీర్చు. ఒరే అప్పు తీరితే మన అందరి మధ్యన అనుబంధం దిగిపోతా. పోతే పోయింది లేదా అనుబంధం? ఇదే నీ ఫస్ట్ డెస్టినేషన్? కాదు, లాస్ట్ డెస్టినేషన్. ఒక్క నిమిషం వెయిట్ చేయ, మన అనుబంధం దింపేస్తానా. ఏరా, నీ లవ్ విషయం అమ్మాయితో చెప్పావా? ఏం చెప్పమంటావు? ఆ అమ్మాయి నుండి సిగ్నల్ వస్తున్నట్టే ఉంది, డౌట్ గాను ఉంది. డౌట్ ఎందుకురా, వెళ్ళి క్లియర్ చేసుకో. ఆ పిల్ల రెండు పీకిందనుకో, ఈ అపార్ట్మెంట్స్ లో వాళ్ళందరికీ తెలిసిన పరువు కాదు. ఇప్పుడు మాత్రం నీ పరువు పోలదనుకుంటున్నావంటరా? సంపేయాలండి. ఈడు మీకు బీట్ కొడుతున్నాడు తెలుసా? ఇందాక నుంచి మిమ్మల్ని చూసి సోల్ కాచేస్తున్నాడు. వాడు బీట్ కొడితే మధ్యలో మీకెందుకు? నాకెందుకా? వాడు బీట్ కొట్టాలని రోజు నేను అక్కడ కూర్చుంటున్నాను. ఈ జిడ్డు మొహం గాడు ఐ లవ్ యూ చెప్తాడని వెయిట్ చేస్తున్నాను. ఇక లాభం లేదు, నేనే చెప్తాను ఐ లవ్ యూ రా. ఎలా ఉందరా మన డైరెక్షన్? సూపర్. మన స్క్రిప్ట్ రాస్తే తిరిగి ఉండదా? ఏంటి ఇది, మీ ఇద్దరి ప్లానా? అయ్యా నేను మరీ నీకు యూజ్ ఎంత రోగాలా కాంతున్నా? పని అయిపోయిన తర్వాత పారిపోతావేంట్రా? సారీ, ఇదిగా నేను ఫీజ్. థ్యాంక్స్. ఇదిగో మన అనుబంధం తెగిపోతున్నందుకు బాధపడుతున్నావా బాబాయ్? ఇంకో 1000 అనుబంధం పెంచేసుకుందాం. ఛీ, ఈ జన్మలో నీకు మళ్ళీ అప్పేవన్ రాయ్. ఛీ, ఇదేం బతకండి? ఈ బతుకే బ్రహ్మాండంగా ఉంది. ఎందుకే నువ్వెవరో ఆర్టిస్ట్ వా? ఎలక్ట్రీషియన్. ఇదిగో బిల్లు. నువ్వు బిల్లు ఇవ్వాల్సింది నాకు కాదు, లవర్ బాయ్. చీకటి పడిందంటే ఊళ్ళో లైట్లు నిలిగితే నా కంట్లో లైట్లు ఆరిపోతాయి. నా కర్మ కొద్ది ఈ వాచ్మెన్ ఉద్యోగం తప్ప వేరేవి దొరకలేదు. రే చీకటి అని చెప్పారనుకో, ఉన్న ఉద్యోగం పోయి బతికే చీకటి అయిపోద్ది. అసలు ఇంతకీ లైట్ వెలుగుతుందా లేదా? అబ్బా, చెయ్యి కాలితే కాలింది, బలు వెలుగుతుందని మాత్రం తెలిసింది. అమ్మో, ఈ బలుబు ఉంటే చాలా డేంజర్. ఎవడెళ్తున్నాడో ఎవడొస్తున్నాడో తెలియదు. ఈ బలుబు ఆరిపోతే ఎవరు అని అడగొచ్చు. చిన్నప్పుడు ఎప్పుడో కృష్ణాష్టమి కొట్టాను ఉట్టి, ఇక్కడ ప్రతి రాత్రి కొట్టాల్సి వస్తుంది. సూపర్ స్టార్ కృష్ణ. ఏంటి చెడు చెప్పుడు లేకుండా లైట్ అయిపోయింది? అమ్మయ్య, ఇప్పుడు ఏ అది వచ్చినా పర్లేదు. ఏంటయ్యా సడన్ గా బలుబు ఆరిపోయింది? ఏంటి వచ్చేసారా సెక్రటరీ గారా? బలుబు ఆరిపోలేదండి, పగిలిపోయింది. ఏంటో చీకట్లో సరిగ్గా వినిపించట? చీకటిగా వినపడడానికి సంబంధం ఏంటండి బాబు? కాదులే, కొంచెం బాడీ వీక్ గా ఉంది, కాస్త పెద్దగా చెప్పు. బల్బు హై వోల్టేజ్ వల్ల పగిలిపోయిందండి. ఎంత హై వోల్టేజ్ అయితే మాత్రం రోజు ఇక్కడ ఈ బల్బే పోవాలా? అదేదో ఎలక్ట్రీషియన్ నడక వాచ్మెన్ నన్ను అడుగుతారేటి? సరేలే, చీకట్లో నీకేం ఇబ్బంది లేదుగా? ఈ టైంలో వెళ్తుల్లో ఉండడం ఇబ్బంది. అమ్మో, ఏదో కార్ వస్తుంది. ఎవరో ఏంటయ్యా, ఏదో గేటు తీసావు? కార్ వచ్చింది కదండి. కారా? ఇది ఇప్పుడు హార్న్ కొట్టాడు, వినబడలేదా? హార్న్ కొట్టాడా? హార్న్ చూడా, వినపడింది కానీ కారు కనపడలేదు. అదేనండి, మీ బ్యాక్ నుంచి వెళ్ళింది కదా మారుతి జన. నా బ్యాక్ నుంచి మారుతి జన వెళ్ళిందా? ఎర్ర మారుతి జన కదా. కరెక్ట్ కరెక్ట్. అమ్మో, మన చెవితో పాటు అవి కూడా ఎఫెక్ట్ అయిందా? ఏం కొంపతీసి నాయను. లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడు. లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడా? ఆడియో అదిరిపోద్ది. ఆడియో కాదు, వీడియో కూడా. అది నాకెందుకు? హలో, మన అపార్ట్మెంట్స్ లో అందరికి మైక్ టెస్ట్. 1 2 3 4. ఏంటయ్యా అప్పుడే మొదలు పెట్టావా పాటలు? పాటలు కూడా పాడుతున్నాడు అండి, మైక్ టెస్టింగ్ చేస్తున్నాం ఇక్కడ. అదే అడుగుతున్నాడు, ఇప్పుడు పాటలు అవసరమా? అరే మళ్ళీ పాటలు అంటారు, ఆ చెవిటోళ్ళు కానీ చెప్పచ్చు కానీ మీకు చెప్పడం కష్టంగా ఉంది. సర్లే, ఇది కావా? ఆ మామిడాకులు తీసుకెళ్ళి మండపానికి కట్టు. అరే వాడు చేసే పని వదిలిపెట్టి వేరే పని చెబుతావు ఏంటి? ఇదిగో ఆ మామిడాకులు మండపానికి కట్టు. ఏం చెప్పింది కూడా అదే. నువ్వు అదే చెప్పావా? ఏదన్నా చెప్తే సెక్రటరీ ఏం చెప్పాలి? నువ్వుగా చెప్పేది. అరే నువ్వే బయటకు వెళ్ళి సాయంత్రం 7 గంటలకల్లా హరిదాసు తీసుకురావాలి. పగలు ఎన్ని పనులైనా చెప్పండి, అంతే ఆరు తర్వాత చేయను. ఎందుకని? గేట్ దగ్గర ఎవరు ఉంటారు, అది ఎవరైనా పట్టుకుపోతే? అంటే నువ్వు గేటు కాపురం ఉన్నావా, అపార్ట్మెంట్ కాపురం ఉన్నావా? బయలుదేరా ప్లేయర్. ఏంట్రా ప్రతివాడు పెద్ద సచిన్ తెండూల్కరే. ఎన్నో ఏండ్లు గతించి పోయినవి. ఇదిగోనయ్యా బల్బు, ఇదన్నా కొంతకాలం ఉంచుతావా, రాత్రిగా పగలు కొడతావా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు సార్? రోజు ఉండే బ్రేకింగ్ ఇది. నేను ఏమైనా కొత్త విషయం చెప్పానా? ఎలా చెప్పమంటారు సార్? మనుషులు ఎవరు వేలు బతుకుతులేదు, ఏమైనా అంటుకున్నా సార్? అక్కడ ఉన్నట్టుంటాను. ఏమంటావు? అదే, ఎప్పుడు వెలుగుతాయి ఎప్పుడు మాడిపోతే ఎలా చెప్పగలను సార్? అందుకే కదా నేను నోరు తెరిచి ఆశ్చర్యపోయేది. సరే గాని రోజుకో బల్బు ఎందుకు పైరిపోతుందంట? చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పను. ఏంటే ఆ మాట నిధులు చెప్పు. హై వోల్టేజ్ ప్రాబ్లం సార్. ఆ మాట మెల్లగా కూడా చెప్పుతాయా? హై వోల్టేజ్ అయితే ట్రాన్స్ఫార్మర్ పోవాలి, ఫ్యూజ్ పోవాలి, కానీ బల్బు ఎందుకు పోతుంది? అంటే కృష్ణాష్టమి రోజు ఉట్టి పగలు కొట్టినట్టు నేనే పగలు కొట్టేస్తున్నాను అంటారు? అది కదయ్యా, నువ్వు కాకపోతే ఇంకో పరికి పాలు ఎవరన్నా పగల కొడతా? ఇది బాలండి.
ఆరు సరే సౌండ్ లేకుండా వచ్చిందే సౌండ్ చేస్తూ రావడానికి ఇదేనా అంబులెన్స్ అంతేలే బాల్ కు సౌండ్ ఎదుగుతుంది అచ్చరే అంత ఫాస్ట్ గా వచ్చే బాల్ ని లటక్కున పట్టేశావంటే నీ ఐ పవరే ఐ పవర్ అయ్యా నా ఐ పవర్ ఇప్పుడేం చూశారు నైట్ టైం చూడాలి ఇదిగో ఎందుకట మొహానికి చేయటం పెట్టుకుంటావు ఏ పడుకోకుండా బాలేవరే నేను మీకులా కదండి తుమ్ముతా బాగా చెప్పావు కానీ నాకు ఒక విషయం అర్థమైందిలే ఏంటండి ఆ బల్బు ఎందుకు పగులుతుందో నాకు అర్థమైందిలే ఆ ఇది నీ పని కాదు పిల్లల పని ఇదిగో ఈ పిల్లల సంగతి రేపు మీటింగ్ లో పెట్టి తెలియాలయ్యా రాత్రికి ఒకసారి వచ్చి కనిపించు రాత్రి నేను మీకు కనిపిస్తాను కానీ మీరు నాకు కనిపించొద్దు అది కాదయ్యా ఎందుకంటే నసుగుతావు పెద్దగా మాట్లాడు ఈ వాచ్మెన్ ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే ఈ బల్బు పెట్టనండి ముందు నన్ను ప్రతి వాడు అట్ అనుకుంటే ఇక నా పరిస్థితి ఏంటి కన్నుల భాషలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగములే ఒకవైపు చూపి మరువైపు దాచగా అద్దాల మనసు కాదులే చేతులు సంఘాన్ని మూయలేవులే ఇది అద్దాల మనసు కాదులే చేతులు సంఘాన్ని మూయలేవులే కాలిదీచి ఆతురాలిన కొమ్మ గురుతులు చెరగబులే దెబ్బలన్నీ తిన్నగాని మనసు సౌండ్ లేకుండా చూసుకున్న చాలు ఇక దయచేయండి అరే జావో నాజీ ఊరికే చూసుకోకపోతే ఏదైనా ఒక పాట పాడుకోవచ్చు కదా మేషం మృగం మిథునం అనుకోని వ్యక్తులు తారసపడతారు మనకెవరు అనుకోని వ్యక్తులు తారసపడతారు ఈ రోజుల్లో ఈ శిఖండి గడుస్తున్నాడు వీడు దరిద్ర బ్రెయిన్ తో ఏ వీక్ పాయింట్ లాగుతాడు ఇప్పుడు ఏమిటి చేయటం హలో 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 ఏంటి పోయింది ఇంకా ఒక అలానే ఎత్తాడేంటి వీడేంటి వాడి పెదవులు వాడే కొనుక్కుంటూ ఏదో ఆలోచిస్తున్నాడు ఎక్కడో ఏదో డిఫెక్ట్ ఉంది చెప్తా హలో నేనయ్యా శిఖరే మాట్లాడుతున్నాను స్వీపర్ అనుకుంటున్నావా ఏంటి ముందు మీరు ఫోన్ మాట్లాడండి తర్వాత మనం మాట్లాడుకుందాం ఓకే ఓకే తర్వాత మాట్లాడుకుందాం ఇదేంటి నేను ఇది చెప్పిందే ఫోన్ లో వేరే ఒకటితో చెప్తాడు ఏంటి బాబు రాగానే ప్రాబ్లం ఏంటో చెప్పాలి అనుమానంగా అలా చూస్తున్నావేంటి డ్రైనేజ్ ప్రాబ్లం అండి సంవత్సరం నుంచి చెప్తానే ఉన్నాను కదా అయితే రైల్వే స్టేషన్ లో రిపోర్ట్ చెయ్యి నాకు చెప్తావేంటి అసలు నేను అడిగిందేంటి మీరు చెప్పేదేంటి సింక్ లేకుండా మాట్లాడతారంటండి సింక్ లేకుండా మాట్లాడుతున్నాను ట్రైన్ గురించి కదా నువ్వు అడిగావు అదిగో మళ్ళీ నేను డ్రైనేజ్ అంటుంటే మీరు ట్రైన్ అంటారంటండి డ్రైనేజీయా ఎక్కడ లిప్పులు పిలిపోయింది నువ్వు మాట్లాడింది నాకు అర్థం కాలేదు అనుకుంటున్నావా నేనే కామెడీగా ఉంటుందని కొంచెం కామెడీ చేశారంతే ఇదేంటి నేను మాట్లాడుతుంటే ఫోన్ ఒక్క చూస్తున్నాడేంటి హలో నేను ఇక్కడ మాట్లాడుతుంటే నా ఫేస్ చూడకుండా ఫోన్ ఒక్క చూస్తావేంటి ఫోన్ రింగ్ అవుతుంది అక్కడ ఇగో నాకు వినపడలేదు అనుకున్నావా నిన్ను పంపించిన తర్వాత ఫ్రీగా మాట్లాడుకుందామని అది నువ్వు వెళ్ళు ప్లంబర్ వస్తాడు బాయ్ హలో సెక్రటరీ ఆఫ్ వినాయక అపార్ట్మెంట్స్ స్పీకింగ్ నాకు గుండు సూది కింద పడ్డా వినిపిస్తుంది తెలుసా ఫస్ట్ టైం ఫోన్ రింగ్ అవ్వకుండానే ఎత్తి మాట్లాడాడు సెకండ్ టైం ఫోన్ రింగ్ అయినా ఎత్తలేదు ఇప్పుడేమో అవతల కట్ అయిపోయినా మాట్లాడేస్తున్నాడు ఓకే ఓకే తర్వాత మాట్లాడుకుందాం వీడేంటి మళ్ళీ ఆడేవాడే కొనుక్కుంటున్నాడు వీడి దెబ్బకు చెవులే కాదు ప్రాణాలు కూడా పోయేటట్టున్నాయి ఏంటయ్యా నన్ను డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవే నీకు ఏమైనా చూడా ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ రింగ్ అవుతుందా మాకు వినిపించట్లేదు అనుకుంటున్నావా మాకు వినిపిస్తుంది నువ్వే చెప్పక్కర్లేదు హలో ఎవరిది ఇదిగో మీరు ఎవరైనా సరే ఇప్పుడు మీతో మాట్లాడే తీరిక నాకు లేదండి ఫోన్ పెట్టేయండి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేమయ్యా వెళ్ళు ఇదిగో నీ సమస్య ఇప్పుడు నాకు చెప్పగా వెళ్ళిపో ఇదిగో నువ్వేం చెప్పరా ఇప్పుడు నేను వెళ్ళానయ్యా అసలు వినిపిస్తా కదా వింటానకే ఏంటి నీకు చెవుడు నాకు చెవుడా ఎవరు చెప్పారు నీకు నాకు చెవుడని ఒకటి చెప్పాలేటి నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చి మన అపార్ట్మెంట్స్ లో అందరి మధ్యన మీటింగ్ ఎట్టి నీకు చెవుడా నిరూపించబోతే పని మాత్రం చెప్పగా నీ దండ పెడతా నేను ఆ పని చేయకుండా ఉండాలంటే ఈ నెల నుంచి నువ్వు మెయింటెనెన్స్ అడగకూడదు వచ్చినాన్ని తీసుకోను అలాగే నా పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నువ్వే చూసేసుకో పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నేనే ఇవ్వాలన్నా ఇది మరీ అన్యాయం తొండి కండక్టర్ లాగా అరిపోయింట్రా నేను ఏమైనా డ్రైవర్ ఒకసారి అలా చూడా స్వప్నం స్వప్నం తప్ప నీకు ఈ ప్రపంచంలో ఎవరు అనరా ఆ సైడ్కి చూడు వాడెవడో అమ్మాయి సైడ్ కొడుతున్నాడు రా నువ్వు స్ట్రైట్ గా ఇలా అనుకుంటే పాప వాడేం చేశాడు ఆడు కాదు నాలో ఉన్న డైరెక్టర్ చేస్తాడు స్వప్నాల ఫ్యామిలీకి ప్రేమంటే సిరాకు
ఇప్పుడు నువ్వు స్ట్రైట్ గా వెళ్ళాన్నాలు బీకి ప్రేమకు వ్యతిరేకంగా భారీ డైలాగులు చెప్పావనుకో ఎన్నే స్వప్నం నేను చూసి నువ్వు కూడా తంట అయిపోయాను ఫీల్ అయిపోద్ది ఆ ఫీలే నిన్ను గోల్ వైపు నడిపిస్తుంది ఓ ఓ అనికి కిమ్యా అన్న స్పెట్స్ అడితే మాస్ అన్న సీన్ ఎత్తే మాస్ అన్న వాచ్ అడితే మాస్ అన్న డైరీ అయిపోయిన మాసిన ఎరా ఆడపిల్ల అంటే అంత సీపుగా ఉందా ఒంటరిగా బస్ స్టాప్ లో కనబడితే సైడ్ కొట్టేస్తావా ఒరే ఇంకొక్కసారి నిన్ను బస్ స్టాప్ లో చూశాననుకో బట్టలతో సహా సీరేస్తాను నువ్వు ధైర్యంగా ఉండమ్మా నీకు నేనున్నాను అదేంటమ్మా సైడ్ కొట్టి వాళ్ళందరినీ క్షమించేస్తున్నావా సైడ్ కొట్టేది మా ఇద్దరికి నిశ్చితార్థం అయిపోయింది నిశ్చితార్థం అయిపోయిందా అంటే ఎంగేజ్మెంట్ అయిపోయి కూడా కక్కుర్తి పడుతున్నారా I wish you a happy married life. ఈ వెద వెషాలనే అమ్మాయిని బొట్లో వేయడానికేగా ఈ విషయం మీకు ఎలా తెలుసండి ఇలాంటి బేవస్ డైరెక్షన్ చేశావంటే చెప్పుతో కొడతా పెద్ద 420 కేసుల్లో ఉన్నారు జాగ్రత్తగా ఉండండి అజ్జి బాబోయ్ ఇదే ఉత్తర బాబా డైరెక్టర్ గా డైరెక్టర్ లా ఉంది ఎవరు బాబు తవరు ఎక్కడికి వెళ్ళాలి రిజిస్టర్ రంగనాథం గారిని కలవాలండి రంగనాథం గారి అయితే 10 రూపాయలు ఇవ్వండి రంగనాథం గారిక రంగనాథం గారికి అదేం జరిపోద్ది బైక్ పార్కింగ్ చేయడానికి నాకే బైక్ పార్కింగ్ కి 10 రూపాయలా ఎక్కడైనా ఉందా అన్యాయం ఎక్కడే ఉండదు ఇక్కడే ఉంటది ఏ సినిమాల్లో పార్కింగ్ చేసినప్పుడు 20 రూపాయలు ఇవ్వట్లే రైల్వే స్టేషన్ లో పార్కింగ్ చేసినప్పుడు 20 రూపాయలు ఇవ్వట్లే నేను 10 రూపాయలు అడిగితే 10 రూపాయలు కాదు కదా 10 పైసలు కూడా ఇవ్వను బయట పార్క్ చేసుకుంటాను చేసుకో చేసుకో మొన్న పొద్దున్న సిటీ బస్ బయట పార్కింగ్ చేస్తే కనపడకుండా పోయింది నీ తక్కువ బైక్ ఎంత వామ్ము ఇక్కడ ఈ డేంజర్ కూడా ఉందా అందుకే నేను చెప్పిన మాటిని 10 రూపాయలు ఇవ్వయా నేను ఇవ్వను నేను వదలను ఎలా వదలను నేను చూస్తాను ఆ చూసుకో బైక్ ఈడిది కదేంటి ఉల్లుక్క పట్ట నాకే మస్కైచ్చు లోపలికి వెళ్తావరా రే ఇది సింగిల్ గేట్ పద్మవ్యూహరా దొరక్క పావు నీ సంగతి చూస్తా ఏది నువ్వు చూసేది సీడీ సీడీ చూడటానికి నా పర్మిషన్ ఎందుకు ప్లేయర్ కావాలి కానీ ప్లేయర్ లేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చాం ఒక 6 వేల ఇత్తాలు కొనేసుకుంటాం ఎంత జస్ట్ 6000 జస్ట్ 6000 సార్ నువ్వు అడిగినప్పుడు ఇవ్వడానికి ఇక్కడ నేను ఫైనాన్స్ కంపెనీ పెట్టుకోలేదు అంతేనా నా మాటనవా వినను నాకు వినపడదు ఇలాంటివి అసలైన పడవు ఏంటి చెప్పు చెప్తా చెప్పు ఓనా అపార్ట్మెంట్ స్పెషలారా సునీల్ ఇన్నాళ్ళు మనం ట్రైన్ కి డ్రైనేజీ కి చాలా తెలియని వ్యక్తిని సెక్రటరీగా పెట్టుకున్నాం అరే ఆపరా బాబు అందుకే మన సమస్యలన్నీ చెప్తున్నా ఆయన చెవికి వినపడట్లేదు మన సమస్యలు వినలేను సెమిటి వాడా మన సెక్రటరీ అరే ఆపరా బాబు ఎందుకన్నా లౌడ్ స్పీకర్ లా పెద్దగా అరుస్తావు పోను ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి చెవిలో సీక్రెట్ గా చెప్పానా సీడీ ప్లేయర్ ఖరీదు ఎంత 6000 ఇస్తానులే తీసుకో ఇప్పుడు డబ్బులు కానీ బయటికి వెళ్ళినప్పుడు ఏటీఎం లో డ్రా చేసుకొస్తా అక్కర్లా మన అపార్ట్మెంట్స్ పక్కనే ఏటీఎం మిషన్ ఉంది నా అకౌంట్ లో ఎంత ఉంది 18000 దాకా ఉన్నాయి మొత్తం కనుక్కున్న డీటెయిల్స్ సరే పోయి ఆఫీస్ లో కూర్చో నేను డ్రా చేసుకొస్తా ఎక్కడ పోతారా తప్పడ మొహం ఎదవా ఈ వేళ నీ బైక్ భద్రాసి పోవాలి రా నీ సంగతి చెప్తా అమ్మా ఈ నన్ను అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాడు ఈయన గుర్తైనా సరే ఎస్కేప్ అయిపోవాలి సిడి పేరు కూడా పెట్టారంట బ్యాంకులో 18000 ఉంది కదా మీకు చెబుడు కదా వీడికి ఎందుకు ఈ విషయాలన్నీ ఒరే ఎదవా 10 రూపాయల గురించి మా సెక్రటరీ గారిని చెప్పేస్తావా సెక్రటరీ గారు బతికే ఉన్నారా ఆడెవడో హార్న్ కొట్టచ్చు కదా హార్న్ ఎట్టండి బాబు సైరన్నే కొట్టాడు నేను కొట్టమన్నది హార్ను సర్లేండి ఎవరినో చూస్తే బాగుండదు లేవండి నేను కింద పడ్డారని అందరికి చూతావా ఏంటి చిచి ఎందుకు చెప్పను అది ఆ మాత్రం అభిమానం ఉండదు సెక్రటరీ అంటే ఇంక లేవండి థ్యాంక్స్ ఎవరాను సార్ ది గ్రేట్ డైరెక్టర్ సునీల్ వర్మ గారిని కలవాలి సార్ నువ్వు ఇబ్బందిగా చెప్పినా నాకు చాలా సంతోషంగా ఉందయ్యా నన్ను కలవాలని వచ్చావా మిమ్మల్ని కాదు సార్ డైరెక్టర్ సునీల్ వర్మ గారిని కలవాలని వచ్చాను సునీల్ వర్మ నేనే సారీ సార్ నేను ఒక ఆర్టిస్ట్ సార్ ఆర్టిస్ట్ వా అయితే పెయింటింగ్ పని పైన జరుగుతాను వెళ్ళు ఆర్టిస్ట్ కాదు సార్ సినిమా ఆర్టిస్ట్ ఓహో అయితే ఏం చేయమంటావు ఇప్పుడు అవును ఎంకరేజ్ చేస్తారు వచ్చాను సార్ నేను ఎవరిని డిస్కరేజ్ చేయనమ్మా ఏదో డైలాగ్ చెప్పు సెట్ చేసి చెప్పమంటారు సెట్ లేకుండా చెప్పమంటారు సార్ సెట్ అయ్యాలో వేయకూడదో డిసైడ్ చేయాల్సింది నేను నేను సినిమా సెట్ గురించి కాదు సార్ చెప్పేది ఈ సెట్ గురించి అయ్యో బాబోయ్ అందరూ స్టూడియోలో సెట్ లేస్తున్నారు నువ్వు ఏకంగా నోట్లో వేస్తావా ఏది ఒకసారి సెట్ లేకుండా ఆర్టిస్ట్ అను
ఆశీష్ ఆ ఆశీష్ సార్ ఇంకోసారి స్పష్టంగా క్లియర్ గా చెప్పు ఆశీష్ అజ్జి బాబోయ్ నువ్వు గట్టిగా అరిస్తే సునామీ వచ్చేసేలా ఉందిరా నెక్స్ట్ ఇయర్ నేను తుఫాను అనో సినిమా ప్లాన్ చేస్తున్నాను అందులో ఎయిర్ ఎఫెక్ట్ కోసం రెయిన్ ఎఫెక్ట్ కోసం నిన్ను పిలుస్తాంలే ఎలా అపార్ట్మెంట్ సెక్రటరీ అంటే ఏదో అనుకున్నాం గానీ వాచ్ పోతుంది పగలు రాత్రి పనిచేయలేక ఈ పిల్లగా చదువు ఆడుకున్నంత సేపు ఆడుకొని బోర్డు ఇక్కడ బాగా చెడిపోయారు నిద్రపెట్టి చావట్లేదు కాసేపు మనం ఆడుకోవచ్చు ఎవరన్నా చూడుంటే ఈడు ఉన్నాడుగా వాచ్మెన్ గాడు మళ్ళీ పడిపోయినట్టుందే ఈడొకడు మరి చెట్టును పట్టుకున్న గుడ్ల కూకునాక జీవితం పట్టుకుని ఏలబడుతున్నాడు అరే ఈ పాట ఏదో నా గురించి రాసినట్టుందేటి ఏటయ్యా మళ్ళీ పగిలిందా బల్బు ఈడు ఇప్పుడు వచ్చేటి పద్దాటింది ఇంకా నిద్రపోలేదండి అబ్బే అదే లేదు నిద్రపట్టక నేను అడిగింది అదే కదా ఏటయ్యా గేట్ లోంచి బయటకు చూస్తావు గేట్ లోంచి ఎవరన్నా వచ్చేస్తారేమో అని అలాగా సర్లే అలా వెళ్ళి సరదాగా క్యారం బోర్డు ఆడుకుందారా ఇప్పుడా ఈ చీకట్లో సిమ్రాన్ వచ్చి పిలిచినా రానండి థ్యాంక్స్ భాయ్ నేను పిలవగానే పని కూడా మానేసి వస్తానన్నావు నేను ఎప్పుడన్నాను నీ వినయం నాకు నచ్చింది వచ్చే నెల నుంచి నీకు 50 రూపాయలు జీతం పెంచుతున్నాను అంతే 50 రూపాయలు జీతం పెంచినారా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ సరేనా ఇప్పుడు ఈ సీక్రెట్లు ఎలా వెళ్ళాలి ఏంటయ్యా కొడుకుంటావు మళ్ళీ ఏమి లేదండి మీరు రేడియో పట్టుకోండి నేను గేట్ వచ్చేస్తాను రేడియో నేను పట్టుకోవాలా మరి అడుస్తున్నా ఎవరికి నేను ఇక్కడ ఉంటే సీక్రెట్లు మీకు కనిపించలేదంతే కనిపించట్లేదన్నాడా వినిపించట్లేదన్నాడా ఇది గేటేనా అది కాదు రేడియో ఆన్ చేసుకోవట్టుగా పాత పాటలు వస్తాయేమో కొంచెం స్లోగా వెళ్ళండి ఫాలో అవ్వాలి కదా ఇది అనవసరం అంటే స్పీడ్ అమ్మో ప్రసారాలు సమాప్తం ఇది ఎట్లాడో తెలియట్లేదు నేను ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఏంటయ్యా వెతుక్కుంటున్నావు ఏంటక్కడ అదే స్టిక్ పడిపోతే తీసుకుంటున్నానండి సార్ ఇప్పుడు అపార్ట్మెంట్ సెక్రటరీ అయినప్పుడు రిగ్గింగ్ అది చేశారంట నిజమేనండి మనకు బిగ్ ఎందుకయ్యా బ్రహ్మాండం అని క్రాఫ్ ఉంటేను ఏది ఇంకోసారి చెప్పండి అప్పుడప్పుడు నాటకంలో పెట్టాను బిగ్గు రావయ్యారా వస్తున్నా ఇంత ముందు ఇప్పుడు ఆడేవా ఈ క్యారమ్స్ భలేవరే సార్ ఫస్ట్ నేను స్పోర్ట్స్ మ్యాన్ తర్వాతే వాచ్మెన్ అదేటయ్యా స్టిక్ బోర్డు మీద పెట్టావు అదే బోర్డు లెంగ్త్ కొలుస్తున్నానండి సరే వైట్ కాయిన్స్ ఆడతావా బ్లాక్ కాయిన్స్ ఆడతావా చీకట్లో ఏ కాయిన్ అయితే ఏంటండి వచ్చిన రోడ్డు ఏ కాయిన్స్ అయితే ఏమంటావా సరే ఆడైతే అక్కడ తిరుగుతావేంటయ్యా స్ట్రైకర్ ఇక్కడ ఉంటాడు పౌడర్ రాసుకుంటున్నా అండి పౌడర్ మేము బోర్డు కొన్నప్పటి నుంచి ఇంతవరకు ఇలా సరే సరే ఆడాడు ఛాంపియన్ కాదండి అది అలా అలవాటు అయిపోయింది అబ్బూ ఇదేంటయ్యా బ్లాక్ కొట్టేవేంటి సర్లేండి స్ట్రైకర్ అక్కడ అదేంటి అటు కొడుతు ఇందులో పడింది ఇది బ్లాక్ అయినా ఏమండి ఇది వైట్ కదండి ఎదుటి ఇది వైట్ ఇది వైట్ సరే నువ్వు ఆడు స్ట్రైకర్ ఇలా ఇవ్వండి ఇదిగో స్ట్రైకర్ ఇవ్వండి సార్ ఇదిగో ఎవడేంటి ఏంటి మీరు దాచేసి నటిస్తున్నారా ఏంటి ఎంతుందన్నమాట మరి అదే ఛాంపియన్ అంటే నాకు ఒక విషయం అర్థమైందయ్యా ఏంటి సార్ నీకు రేంజ్ ఇక్కడ కదా అది నాకు ఎప్పుడో తెలుసు అమ్మో కనిపెట్టేసాడు కనిపెట్టేసాడు అంటే నిన్ను క్షమించరా నేను ఎప్పుడు అన్నాను సార్ మళ్ళీ సారి అంటావు ఏంటండి నేను ఒకటి మాట్లాడితే మీరు ఒకటి మాట్లాడుతున్నారు నాకు ఒక విషయం అర్థమైంది ఏంటది మీకు బ్రహ్మచేముడని చెప్పావు ఇదిగో కళ్ళు కనపడకపోయినా వాచ్మెన్ లాగా బాగా మేనేజ్ చేస్తున్నావు మీరు అపార్ట్మెంట్ సెక్రటరీ లాగా ఎవరేం చెప్పినా వినిపించినట్టు నటించడం లేదు మార్వాడి మార్వాడి దెబ్బలాడుకుంటే పాత బంగారం రేటు బయటపడిందంట అలాగే ఈ రోజు క్యారం బోర్డు వల్ల ఈయనకి శివుడు నీకు రేస్ చేయడం నాకు తెలిసిపోయింది సునీల్ గారా మీరు ఒక్కరే వచ్చారా ఇంకా ఈ అపార్ట్మెంట్ వాళ్ళు వెనకాల ఉన్నారు ఎవరికైనా చెప్పలేదు పిలిచిందా వద్దండి బాబు ఇంకో ఆయనకి చెవుడుందని ఎవరికి చెప్పకండి ఓన్లీ మన వాచ్మనేగా రేజ్ ఇక్కడ ఎవరికి చెప్ప అలాగే కన్ఫర్మ్డ్ అలా చేయాలంటే మీ ఇద్దరు నాకు నెలకు 2500 చెప్పిన ఇచ్చుకోవాలి అమ్మో ఉన్న బొక్కలు కాక మళ్ళీ ఇది ఒక బొక్క మీ బొక్కల్లో డైరెక్షన్ తో నేను కవర్ చేస్తాను కదా ఇదిగో పగలు నువ్వు ఈయనకి సెవుల్లో పంచే రాత్రిపూడేటి కళ్ళులో మీరు పంచేయండి అప్పుడు మీ ఇద్దరు లోకాన్ని చూడొచ్చు వినొచ్చు ఏదో ఒకసారి చేతులు కడపండి మీ ఇద్దరు నాకు కదా మీ ఇద్దరు కలుపుకుండా